రామయ్యంపేట మున్సిపాలిటీలో మండల టాస్క్ ఫోర్స్ కమిటీలు పర్యటించారు. రామయ్యంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ యాక్ట్ కు విరుద్ధంగా ఎవరైనా నిర్మాణాలు చేపట్టారని పరిశీలించారు. రామయ్యంపేటలో 18 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని మున్సిపల్ అధికారులు తెలిపారు. వాటిని పరిశీలిస్తున్నామని, ఒకవేళ వారు అక్రమ కట్టడాలు నిర్మించినట్లని తేలితే కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట తహసీల్దార్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఆర్ఎండ్బిఏఇ విజయ సారథి, మున్సిపల్ ఏఈ బిక్షపతి, ఫైర్ అధికారి అనిల్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి దేవరాజు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ అధికారి కాలేరు ప్రసాదరావు, ఇతర అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేట మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, మీరు ఈ కొత్త చట్టం ప్రకారం ఏదైతే ఇల్లు నిర్మాణం చేపట్టదలుచుకున్నారో దీంట్లో ఒక మూడు కీలకమైన విషయాలు ఉన్నాయి. ఈ మూడు కీలకమైన విషయాలలో మొదటిది ఏంటంటే, మీరు చట్టానికి పిఎస్ బీపాస్ రూల్స్కు అగినెస్గా గిట్ట నిర్మాణం చేసినట్టయితే కంపల్సరీ 25% ఆఫ్ ది కన్స్ట్రక్షన్ వాల్యూ లేకపోతే ల్యాండ్ వాల్యూ 25% ఆఫ్ ది కన్స్ట్రక్షన్ వాల్యూ ల్యాండ్ వాల్యూ అమౌంట్ కట్టాలి. ఒకవేళ అమౌంట్ కట్టినట్లయితే డెమోలిషన్, మొత్తం ఇల్లు మొత్తం ఏదైతే రూల్స్ విధంగా కట్టారో దాన్ని డెమోలిషన్ చేయాలి. ఈ చట్టంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందుకని మీరు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయదలుచుకుని ఎవరైతే ఉన్నారో పిఎస్ బీపాస్ రూల్స్కు అగినెస్గా నిర్మాణం చేపట్టకూడదు. ఒకవేళ నిర్మాణం చేపడితే ఏదైతే సెట్ బ్యాక్ ఉన్నదో ఆ సెట్ బ్యాక్ రూల్స్ ఏమవుతున్నాయో, మీరు ఎంతవరకు అయితే పర్మిషన్ తీసుకున్నారో అంతవరకే కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ పూర్తిగా గిట్ట నిర్మాణం కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటే దాన్ని కంపల్సరీ డివేషన్ చేయడం ఒకటే మార్గం, డెమోలిషన్ చేయడం ఒకటే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. మొత్తం గిట్ట కన్స్ట్రక్షన్ చేసినట్టయితే దాంట్లో 25% ఆఫ్ ది మా ల్యాండ్ వాల్యూ లేకపోతే బిల్డింగ్ వాల్యూ అమౌంట్ కంపల్సరీ కట్టాల్సిందే.